హాయ్ అండి, నమస్కారం. బీరకాయతో పెసరపప్పు కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైన రుచి ఉంటుందండి. పెసరపప్పు మనం అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం, పలుచగా చేసుకుంటుంటాం, గట్టి పప్పు కూడా చేసుకుంటుంటాం. టమాటా వేసి దాంట్లో వెజిటేబుల్ ఏదైనా చక్కగా టేస్టీగా సూట్ అవుతుంది అంటే అది బీరకాయ మాత్రమే. చూడండి, లేత బీరకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి. బీరకాయ పప్పు చేసినప్పుడు ముఖ్యంగా ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పప్పు మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది, దాంట్లో బీరకాయ కూడా కలగలిసి కరిగిపోతుంది, తినేటప్పుడు అస్సలు రుచి అనిపించదు. కానీ బీరకాయ కొంచెం గట్టిగా ఉండి పప్పు కూడా గ్రెయినీగా పలుకులు పలుకులుగా కొంచెం గట్టిగా గట్టి పప్పులాగా ఉన్నట్టయితే అది చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి మనం చూసుకుందాము. పప్పు నేను ఒక కప్పు నిండా, ఒక బౌల్ నిండా పప్పు తీసుకొని 15 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. ఒక 15 నిమిషాలు నానబెట్టండి. నానబెట్టి పూర్తిగా చక్కగా కడిగి నీళ్లు వార్చేసి 2-3 సార్లు కడిగి పెట్టేసుకోండి. దాంతోపాటు బీరకాయ కూడా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. దీనికి సరిపోయేంత టమాటా ఇంకా ఉల్లిపాయలు కూడా తీసుకోండి. ఉల్లిపాయలు నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు టమాటాలు సన్నగా తురిమి పెట్టేసుకొని, సన్నగా తురిమి పెట్టేసుకున్న కొత్తిమీర 2-3 కరివేపాకు రెమ్మలు, ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి పెట్టేసుకొని, చూడండి నీళ్లు పూర్తిగా వార్చేసిన తర్వాత పెసరపప్పు. ఇప్పుడు రెసిపీ మొదలు పెడదాము. ఒక బౌల్ తీసేసుకొని ముందుగా దాంట్లో నూనె పోసిన తర్వాత పోపు దినుసులు అంటే కొద్దిగా ఒక చిటికెడు మెంతులు, కొద్ది 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేచించి వేసేసి తిని వేగనిద్దామండి. అది పూర్తిగా బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి దాన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి, ఎక్కువ బ్రౌన్ చేయకండి, ఉల్లిపాయలు సాఫ్ట్ అయితే చాలు. అల్లం వెల్లుల్లి ముద్ద లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి అది కొంచెం పచ్చిదనం పోయేంత వరకు చక్కగా దాన్ని మిక్స్ చేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సిమ్లో పెట్టేసి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఏవైతే ఉన్నాయో ఆ బీరకాయ కూడా దీంట్లో వేసేద్దాము. వేసి దీన్ని బాగా తిప్పి కలిపేసి, లేత బీరకాయ అయితే దెబ్బకే జస్ట్ 1-4 నిమిషాల్లోనే నూనెలో సాఫ్ట్ అయిపోతుందని, ఎంబడే సాఫ్ట్ అయిపోతుంది. లేతగా ఉన్నట్టయితే 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి, ఎందుకంటే మనం పప్పు కూడా వేసుకుంటాం, పప్పుతో పాటు ఉడకాలి కాబట్టి. అది లేకపోతే బీరకాయ మరీ సాఫ్ట్గా గుజ్జులాగా అయిపోతుంది, పప్పు మాత్రం హార్డ్గా ఉంటుంది. అందుకని లేతకాయ అయితే 1 నిమిషం పాటు వేగనిచ్చి దాంట్లో సరిపోయేంత ఉప్పు, దాంతోపాటు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసి, ఇప్పుడు కారం కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే లేకపోతే కర్రీ తీయగా అనిపిస్తుంది. మనం ఉల్లిపాయ, బీరకాయ, టమాటా ఈ 3తో కలిసి కొంచెం తీయగా అయిపోతుంది, అందుకని కారం సరిపోయేంత వేసుకోండి. టమాటాకి బీరకాయకి సరిపోయేంత కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఎంబడే ఇప్పుడు రెడీగా పెట్టుకున్న పెసరపప్పు కూడా దాంట్లో వేసి బాగా తిప్పండి, కలపండి. దాన్ని నూనెలో కొద్దిసేపు అలాగే ఆయిల్లో దాన్ని ఫ్రై కానిద్దాము. దీనివల్ల ఏమవుతుందంటే పప్పు మనకి ఎక్కువ మెత్తబడదండి, మెత్తబడకుండా కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉడుకుతుంది, ఎక్కువ సాఫ్ట్ అయిపోద్దు, గుజ్జులాగా అవ్వదు. బీరకాయతో పూర్తిగా కలగలిసి కొద్దిసేపు నూనెలో ఫ్రై చేద్దాము. 1 నిమిషం జస్ట్ లిడ్ పెట్టి వదిలేద్దాం. చూడండి దాంట్లోంచి నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి, పప్పులోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఆయిల్లో చక్కగా కొంచెం డ్రైగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో ఆ టమాటాలు కూడా వేసేసి ఒకసారి బాగా తిప్పేసి కలిపేసి కొంచెం టమాటా సాఫ్ట్ అయిపోవడానికి ఒక లిడ్ పెట్టేసి దాన్ని 2 మినిట్స్ వదిలేద్దాం. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యాలి. ఎంబడే వాటర్ పొయ్యకండి, కొంచెం టమాటా సాఫ్ట్ కానివ్వండి ఆయిల్లోనే పప్పుతో సహా. ఇమ్మీడియట్గా వాటర్ తొందరగా వాటర్ పొయ్యొద్దు. చూడండి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది, బీరకాయ సాఫ్ట్ అయ్యింది, పప్పు కూడా చక్కగా వేగింది. ఆయిల్లో టమాటా, బీరకాయ, పప్పు, ఉల్లిపాయ అన్నీ చక్కగా వేగి ఉప్పు కారం చక్కగా పట్టుకుంది, 50% సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు సరిపోయే నీళ్లు పోద్దాం. నీళ్లు కూడా మరీ ఎక్కువగా పొయ్యమాకండి, ఎక్కువ వాటర్ వద్దు. జస్ట్ ఒక కప్పు వరకు సరిపో చాలు. మీరు ఎంత పప్పు తీసుకున్నారో దాన్ని బట్టి గెస్ చేసి పోయండి. పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకపెట్టేద్దాము. చూడండి, ఈ విధంగా పలుకులు పలుకులు కరెక్ట్గా నీళ్లు సరిపోయాయి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉడికేంతవరకు పెట్టేద్దాము. బీరకాయ ఎక్కడ గుజ్జులాగా కాలేదు, పప్పు కూడా చక్కగా గ్రేనీగా ఉంది. తప్పకుండా ఈ విధంగా రెసిపీ ట్రై చేయండి. ఆఖరిలో కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్.